మనకి రకరకాల అనుభవలోతులు అంటే ప్రవర్తన నియమం యొక్క అనుభవలోతులు అంటాము, మరియు పనికరమైన యొక్క అనుభవం యొక్క లోతులు అంటాం. ఒక్కొక్క అనుభవపూర్వక లోతు 100% పరిధి తీసుకున్నప్పటికీ కూడా మనకి ఆ అనుభవించిన ప్రతి అడుగు సరస్థితిగా ఉండాలి. అలా సరస్థితిగా ఉంటే అడుగు లోతంతా అంటే ఒక రక అనుభవపూర్వక లోతంతా ఒక్క మార్గ కదిలిపోతుంది. కానీ ఇప్పుడు నేను ఒక్కడుగు నుంచి దాదాపుగా 26 అడుగుల లోతు వరకు సరస్థితిని అనుభవపూర్వక నడక ఉన్నప్పటికీ కూడా 87 అడుగులో నేను ఒక చిక్కుముళ్ళు వేసుకొని ఉంటాను. అలా చిక్కుముళ్ళు వేసుకోబడ్డ ద్వారా దాని విషయపు అల్లికి చిక్కుముడి అంటాం. అలా చిక్కుముడి నడక ఉన్నట్లయితే మనకి ఈ యొక్క తర్వాత 87, 88, 89 అట్లా కదలడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఇవి బాహ్యానుభవ లోతులే. మన మనస్సు నడక లోతులు అనటంలో అడుగుల లోతులు ఒక అడుగు తర్వాత ఒక అడుగు కదలడానికే ఉంటుంది తప్ప మనకి ఒక అడుగు తర్వాత ఒక అడుగు కదిలేటప్పుడు ఒక్కసారిగా అన్ని లోతులు అంటే విడివిడిగా కాదనమాట. 1 అని 2 అని ఎప్పుడో తర్వాత 3 అని 6 అని 10 అని ఇట్లా కదలవు. అది అడుగుల లోతులు అంటే ఒకటి తర్వాత ఒకటిగా కదులుతూ పోతుంది. అందుకే అనుభవం మొదలు కదులుతాయి కదా, ఆ తర్వాత లోతుగా అడుగడుగు కదులుతూ పోతే ఇది అనుభవం అని తెలుస్తుంది. అందుకే మనకు ఒక్కొక్క కోణపు లోతు వివరణ పరణడుగున మనకి ఇదంతా కూడా జీవాన్ని జీవింపచేపించి అనుభవానికి తెప్పించి ఆ అనుభవపూర్వక పరమైన ఒక్కొక్క అడుగు సరస్థితి ఏర్పడితే అట్లా అడుగు లోతంతా కదులుతూ పోతుంటే అర్థము అవగాహన అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే 87 అడుగులో చిక్కుకోబడ్డామో ఇంకా తర్వాత మనకు 88, 89 కదలడానికి ఉండదు కాబట్టి మనం అక్కడే ఆఫ్ చేసేస్తుంది కాల సమయం కూడా. అలా ఆఫ్ చేసేస్తుంది కాబట్టి అక్కడే నిలువరింపబడతాది అంటాం. అందుకే మనకు మామూలుగా బాహ్యంగా చూసినప్పటికి కూడా ఎన్నో విషయాలలో తిండింది, తీర్థం ఉంది, వస్త్రం ఉంది, జీవిత సౌకర్యం ఉంది, ఇన్ని ఉన్నాయి, ఎందుకు ఇది ఒక్కలేని దాన్ని పట్టుకుంటామంటే మీరు అంటారు లేని దాని కదా పట్టుకునేది అన్నప్పుడు మిగతా వాటన్నింటిలో అంతో ఇంతో సంతృప్తి నడక ఉన్నట్లయితే దీంతో ఇంకా ఆగిపోయిన దాంట్లోనే పూర్తి అసంతృప్తి నడక ఉన్నట్లయితే దీనిపైనే ఉంటుంది తప్ప మిగతా వాటిపైనే ఉండదు. అట్లా మనకి మన యొక్క జీవితకాల ప్రయాణం అనేది ఒక కాలక్రమదారిలో ఒక కాలక్రమదారిలో నడకలో సాగుతూ వచ్చింది కాబట్టి మొత్తం జీవితం యొక్క ఎక్కడే కానీ కుంటుపడుకోకుండా అలా అనుభవపూర్వక లోతులన్నీ అలబడుతూ పోయినట్లయితే మనకు ఆ అనుభవపూర్వక స్పందన అనేది అడుగడుగు నడకలో ఉంటుంది. కానీ ఇక్కడ చిక్కుకోబడినట్లయితే కన్నా ఇంకా ప్రయాణం ముందుకు సాగదు కాబట్టి అక్కడ మనకి ప్రయాణాన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం అక్కడే ఆగిపోతామనేది. దీని దృష్టి ఆగిపోవడం అన్నారు. దీని కాలము సమయము ఆ వంకర దృశ్యములు కాబట్టి, ఎందుకంటే సరిదృశ్యం ఉంటేనే కాలము సమయము దారి ముందు కదులుతాయి. వంకర దృశ్యం అనేది ఉండబట్ట ద్వారా దాన్ని సరిచేస్తే తప్ప దాని తర్వాత దృశ్యం కదలడానికి లేదు కాబట్టి మనల్ని కాల సమయం ఆఫ్ చేసేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి సరిచేస్తామో అప్పుడు ఆ సరిమలుపు పరణంలో సరిదృశ్య చిత్రీకరణ వచ్చి మన తిరిగి తర్వాత మనకు అడుగుల లోతులు కదలడానికి అవకాశం ఉంటాయి. అట్లా మనకి ఆ రకంగా తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఏ ఏ కాలక్రమిక దారిలో సరైన అనుభవపూర్వక పరణ సరివిరికిడి సరిదృశ్య చిత్రీకరణ ఉన్నామో, ఏ ఏ కాలానుభవపూర్వక నడకలో మన వంకర నడక దృశ్య చిత్రీకరణ పరణ వినికిడిలో ఉన్నామో తెలియని విధానం ఏమైందంటే మనకు అక్కడే ఎందుకు ఆగిపోతుంది అనేది గతగత నడకలో మన అనుభవాలను తిరిగేసుకుంటేనే అర్థమవుతుంది. అంతవరకు కూడా మనం ఇప్పటికీ ఎన్ని రకాల అనుభవపూర్వక లోతులు ఉన్నాయో ఆ లోతంతా కూడా పూర్తి సరస్థితిగా ఉందో లేదో ఎక్కడ చిక్కుకున్నామో కూడా మనకి తెలియని విధానం అంటాం.